రేవంత్ రెడ్డి రైతులను నట్టీట ముంచారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లాభసాటి వ్యవసాయమని అన్ని పంటలకు బోనస్ అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను దోకా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేని దుస్థితికి రేవంత్ రెడ్డి సర్కారు తెచ్చిందని విమర్శించారు. బోనస్ బోగస్ అయిందని ఆక్షేపించారు. 2 లక్షల రుణమాఫీ కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఇచ్చిన హామీలను అమలు పరచకుండా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మొత్తం దళార్ల పాలైపోయింది. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వేందో గొప్పగా చెప్తున్నావు 90 లక్షల మెట్రిక్ టన్లు అని. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30% వడ్లు దళార్లకు అమ్ముకున్నారు. ఇప్పటికీ ఇంకా సంచులు రాలేదు, ఇప్పటికీ ఇంకా మిల్లుల టైప్ కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీ మీద నమ్మకం లేక 400-500 తుట్టికి వడ్లు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. అన్ని చోట్ల కూడా మిల్లులు టైప్ చేసి మద్దతు ధరకు వడ్లు కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను అడుగుతున్న సిద్దిపేట జిల్లాల 1 కిలో సన్నం వడ్లు కొన్నావా నువ్వు ఇప్పటికీ? 1 కిలో చెప్పు నాకు, ఏడగొన్నావు ఆ రైతు పేరు ఏందో చెప్పు. నేను సన్నాలకు సెంటర్లు పెట్టినా, సన్నాలకు బోనస్ ఇస్తా అన్నావు. మొత్తం సిద్దిపేట జిల్లాలో యాడన్న 1 కిలో సన్న రకం వడ్లు కొన్నారా? 1 రూపాయి ఎవరికైనా బోనస్ ఇచ్చినావా చెప్పు నాకు. అంత బోగస్ ముచ్చట్లు తప్ప తిట్లు తప్ప పనిచేత కాదు నీకు. అన్ని అబద్ధాలు, గోబల్స్ ప్రచారం. పత్తి రైతులను కూడా నిండ ముంచిర్రు. నేను చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంట మీ రాష్ట్రంలో అన్నాడు. ఇప్పటికీ ఆటన పత్తి అయ్యే పీకింది. మీరు కొన్నది ఎంత అంటే 3000 మెట్రిక్ టన్నులు. 1 లక్ష కూడా కొనలే, ఇంకా 1 లక్ష కాదు 3000, 10000 కూడా కాలే. ఈ మగోడు 25 లక్షల మెట్రిక్ టన్నులు కొట్టాడట. ఇప్పుడు 3 రకాల నష్టం చేసినాడు. రుణమాఫీ చేయక నష్టం, రైతు బంద్ అయ్యాక నష్టం, బోనస్ ఇయ్యక నష్టం, మద్దతు ధరకు వడ్లు కొనక నష్టం. ఇన్ని రకాలుగా రైతులను నష్టం చేయబడ్డాయి. ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబందుల ప్రభుత్వం అయిపోయింది. రైతుల ఉసురు పోసుకుంటున్నావు, రైతుల కన్నీళ్లు పెట్టిస్తున్నావు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని అంటారు. ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటున్నావు, రైతుల కన్నీళ్లు పెట్టిస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ తుఫాన్లు వచ్చి వడ్లు దడిచిపోయి చాలా బాధపడ్డారు రైతులు. 6 లేక ఇంకా ఇబ్బంది పడి 1800-1900 అమ్ముకున్నారు. ఏం వానలు, ఏం పందుల బాధ, ఇడు కొంటాడో కొనడో కొంటే పైసలు ఇస్తాడో అయ్యాడో అని భయం పట్టుకున్నది రైతులకు. నువ్వు జయంగా ఇక రుణమాఫీ మీద నీ ఒట్లకు మొక్కాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో 2 మంచిగుంటాయి, అయితే తిట్లు లేకపోతే ఒట్లు. ఎవడని అడిగిండు అనుకో అని తిట్టుడు పెడతాడు. నమ్ముతలేరని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిండు. ఏం చెప్పిండు? 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. మన మెదక్లో 7 పాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరెల్లి మల్లన్న దేవుడి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టిండు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టిండు. యాడి పోతాడ ఒట్లు పెట్టి జనాన్ని నమ్మించి ఓట్లు డబ్బలు వేసుకున్నాక ఆయనతో మోసం చేసిండు. ఏంది ఆయన చేసింది? ఒకటి, దవాఖానలో పోతే కేసీఆర్ ఉండగా మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చు, ఆడపిల్ల పుడితే 13000 ఇచ్చు, కడుపు నిండి అన్నం పెట్టు, తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించిపోవు కేసీఆర్. ఆ కేసీఆర్ కిట్ బంద్ పెడతీవి, బతుకమ్మ పండుగకు చీరలు బంద్ పెడతీవి, రైతు బంధు ఎగబెడతీవి, 2000 పింఛన్ ఎగబెట్టిండు. ముసలోళ్ళని అడుగురు చెప్తారు, 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, 4000 ఇచ్చిపెట్టు. కేసీఆర్ ఇచ్చే 2000 కూడా 2000 ఎగర కొట్టిండు మధ్యలో. ఇప్పుడు ఈయన వచ్చి 11 నెలలు అయింది. ఎన్నెళ్ళ పెన్షన్ పడ్డదో ముసలిలో బుక్ తీసుకొని చూడండి, 9, 8 పడ్డాయి గంటే. రోజుకు 10 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుందని మా రైతు రాజిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నువ్వు అంటే 15 గంటల కరెంటు కూడా ఇస్తలేవు, కానీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ఏం పెట్టుకుంటుండు? 24 గంటల కరెంటు ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ అంటాడు. ఇచ్చింది కేసీఆర్, ఎగబెట్టింది నువ్వు. నువ్వు ఎగబెట్టినవి నువ్వు. ఇంకా ఉల్టా కేసీఆర్ ఇస్తే నువ్వు ఏదో పేరు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంట్, కేసీఆర్ ఇచ్చింది 24 గంటలు, దాన్ని నువ్వు కమ్మి చేసి 15-16 గంటలు ఇస్తున్నావు. దాంట్లో రోజుకు 5-10 సార్లు కరెంటు పోతుంది, మోటార్లు కాలుతున్నాయి. నువ్వు రైతుల్ని మోసం చేసినావు రేవంత్ రెడ్డి. నీకు నిజాయితీ ఉంటే ఇప్పటి నుంచి 24 గంటల కరెంటు, మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంటు, ట్విట్టర్లో 24 గంటలు పెట్టుకుంటూ కాదు, నిజంగా 24 గంటల కరెంటు ఇవ్వాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తాను.